సకల ప్రజానీకం అందరికి అందరూ చిన్న పెద్ద ముసలి ముతక పేద ధనిక హోమియో వాడుకోమని చెప్తున్నాను. హోమియో లేదా ఆయుర్వేదం లేదా ఇంకా బెటర్ మూలిక వైద్యం నేను చెప్పండి చెప్తాను. ఇప్పుడు మూలికల్లో చెప్పండి చెప్తాను. హోమియో డాక్టర్ అయినప్పటికీ నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మూలిక వైద్యం, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆయుర్వేద ఆర్ ఈవెన్ యునాని. నేను ఆయుర్వేద కుటుంబం నుంచి రావడం వల్లనండి న్యాయంగానే న్యాయ సంబంధం కూడా నేను మాట్లాడడం. సో అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్యం జోలికి పోకండి. ఈవెన్ జ్వరానికి పారాసెటమాల్ కూడా వేసుకోవద్దు అనేది నా నా అభిప్రాయం. ఎందుకంటే జ్వరం వచ్చింది ఎందుకు? మీలోని విషయాలను బయటకు పంపడానికి, మీలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి మీ ప్రకృతి జ్వరం పుట్టిస్తుంది. మీరు దాని నుంచి పెడితే ఆ టాక్సిన్స్ మీలోనే ఉండిపోతాయి. అట్లాగే వామిటింగ్, అట్లాగే దగ్గు, కఫం, వెనక నుంచి విరేచనాలు ఇవన్నీ కూడా ప్రకృతి మీకు సహాయం చేయడానికి పుట్టింది. అది అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ డాక్టర్స్ వాటిని అణచిపెడుతున్నారు. అందువల్ల రోగాలు పెద్దగా అయిపోతున్నాయి. అంటే ఇంగ్లీష్ వైద్యం చూడండి ఎంత యాంటీ నేచరో మీరు మనిషికి సహాయపడడానికి వచ్చే ఫినామినా కూడా అర్థం చేసుకోలేక ఇలా అంత ఎంత దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఎంత పెట్టి మైండ్ అండి అసలు ఎంత స్మాల్ ఆయుర్వేదం అది ఆయుర్వేదం ఒక సైన్స్ అయింది కదా. సైన్స్ ముందు ఏంటి? జానపదులు ఆదివాసులు చేసిన వైద్యం మూలిక అంటాం. ఫోక్ ప్రతి కులంలో ఉంటారు వైద్యులు మీకు తెలుసు. మీ మమ్మల్ని వైద్యులు లాగా అన్ని కులాల్లో వైద్యులు ఉంటారు. అసలు మందులలో అని కులం ఏముందిగా? మందులలో అంటాం మనం. ఆ మందు ఒక పాట అట్లా ఉంటుంది మందులలో అని కులం. వాళ్ళందరూ వైద్యం చేస్తారు ఊళ్ళో. అట్లా అనేక మంది మాదిగల్లో మాలల్లో ఉన్నారు వైద్యులు. మాదిగల్లో వైద్యం చేసే కమ్యూనిటీ కులం ఉంది. మాలల్లో వైద్యం చేసే కులం ఉంది. వాళ్ళే కదా వాళ్ళు ఎవరు చేస్తారు ఇంకొకరు? వాళ్ళు అంటారని వాళ్ళని వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి కదా. ఇప్పుడు మాలల్లో అయితే మీకు తెలుసు కదా అన్ని బీసీ కులాల వృత్తులు ఉన్నాయి మాలల్లో. మాలవాడికి ఇతర బీసీ కులాలు వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది కదా, ఘర్షణ ఉంది. కానీ వాళ్ళు అన్ని నేర్చుకున్నారు. గొంగళ్ళు నేయడం, బట్టలు నేయడం, ప్రతి పని నేర్చుకున్నారు మాలలు. మాలవాడికి రాని పని లేదు. అంటే అన్ని వృత్తి కులాల పనులు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఎంత నైపుణ్యం ఉంది చూడండి. అంటే మాదిగలు మీకు తెలిసిందే వాళ్ళు. సో వాళ్ళ వల్లే కదా నాగరికత, ఆదివాసుల తోడు వాళ్ళే కదా మనకి ఆద్యం. సో ఆదివాసీ వైద్యము, ఈ జానపదుల వైద్యాన్ని మనం నాటు వైద్యం, మూలికా వైద్యం అంటున్నాం. తర్వాత ఇదంతా ఈ ఋషులు మునులు సంగ్రహించి బుద్ధుడి కాలంలో వీళ్ళంతా కూడా బుద్ధిస్టులే ఆయుర్వేదాన్ని రూపకల్పన చేసింది. ఆ బుద్ధిస్టులు ప్రజల్లో ఉంటారు కనుక ప్రజల్ని సంగ్రహించే జ్ఞానాన్ని దానికి ఒక శాస్త్ర రూపం ఇచ్చారు. అది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే సైన్స్ ఆఫ్ లైఫ్. అదే ఆయు లైఫ్ వేదం సైన్స్. దానికి ఎంత పడిస్తే మన కళ్ళు పోతాయి. ఏంటి సింపుల్, మీ పంచేంద్రియాలు పోతాయండి అంతే. ఆయుర్వేదాన్ని ఎవరన్నా దూషిస్తే వాడి పంచేంద్రియాలు పనిచేయకుండా పోతాయి. నేను శాపం పెడుతున్నాను అనుకో. నిజం సార్, ఐ రైట్. ఐ 66 నౌ. సో తప్పకుండా అది మహాపాపం. అది ఘోరమైన నేరం, క్షమార్హమైన నేరం. ఎవరైనా మన పూజ అంటే రాజకీయాలకి వైద్యాన్ని ఉపయోగించుకుంటున్నారండి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నిజానికి భారతీయత మీద ఆధారపడింది, హిందూ అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు ఆచరణలు? ఎక్కడ? మళ్ళీ ఇంగ్లీష్ వైద్యం వెనకబడుతున్నారు. నిజానికి బీజేపీ గవర్నమెంట్ నిజంగా స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు పనిచేశారు. పూర్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిజంగా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉంటే వాళ్ళ దేశం ఇలా లేదా? సరే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పాడేదని ఒప్పుకుంటున్నారు. నెహ్రూ ఇస్ ద కల్ప్రిట్, సోల్ కల్ప్రిట్ ఈ దేశం నాశనం కావడానికి, విద్యా వైద్య రంగం నాశనం కావడానికి మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద సోల్ రీజన్. అంత మాత్రమే మనం అదే పద్ధతిలో పోతే ఎట్లా? వాణ్ణి తిట్టి మళ్ళీ వాణి మార్గంలో పోతున్నాం. ఇది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి, ఆర్ఎస్ఎస్ మేధావులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది స్వదేశీ జాగరణ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంత ఎక్కువ పని చేయాలి మనం? నేను రెడీ టు, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ స్వదేశీ జాగరణ. నుంచి స్వదేశీ జాగరణ మంచి తప్పే ఉంది. మంచి చేస్తానంటే మనకు తప్పే ఉందండి. సో అది లేదు, మాటలే చేతలు. భారతదేశం ప్రాబ్లం ఏది? మాటలు తప్ప చేతలు. చాలా అన్యాయం సార్. అది ఇప్పుడు ఆనందయ్య గారి వైద్యాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. కానీ ఫార్మా ఇండస్ట్రీ దాన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తుంది అంటే డ్రాప్స్ లేవు, ఐ డ్రాప్స్ తీసేశారు. అవును తీసారు. అది ఇంకా కోర్టు నుంచి పర్మిషన్ రావాలంటున్నారు. అదే కీలకం. యాక్చువల్గా అదే కీలకం అంటారు. ఆయన ఇచ్చిన 16 వస్తువులు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ప్రచారం. అన్ని అన్ని మంచివే, అన్ని మంచివే. కళ్ళలో వేసేదానికే ఇంకా అనుమతి రావాలి. ఏం లేదు అనుకున్నారు జిల్లేడు, తెల్ల జిల్లేడు
అసలు ప్రకృతి జంతువులు నంబర్ మాకు లీచ్ అంటే జలగంట రక్తం బట్టి దాంతో మంది ఉంది మాకు తేలు స్కార్పియన్ తేలు విషయంతో మంది ఉంది ఈవెన్ కామన్ ఫ్లేమ్ ఇంట్లో ఈగ ఈగ మన ఈగ సినిమా చూసింటుంది దాని నుంచి మందు ఉంది అద్భుతమైన మందు మొలలకి ఆపరేషన్ చేస్తారు కదండి కొంతమంది మళ్ళీ వస్తాయి మొలలు మళ్ళీ వస్తాయి కదా సర్జరీ అంటే అదే సార్ దానికి హోమియో ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ పైల్స్ బ్లీడింగ్ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఇంగ్లీష్ వైద్యం లేదు 10 సార్లు సర్జరీ చేస్తే మళ్ళీ వస్తుంది ఇంకింత వికటిస్తుంది హోమియోలో మందుతో తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఫిష్లు అంటే తెలుసు కెనాల్ ఎక్కడికో లోపలికి ఉంటుంది అది సురికే అక్కడికి వెళ్ళదనమాట మందు మన మందు అందువల్ల పనిచేయవు ఇంగ్లీష్ మందు కూడా పనిచేయవు వాళ్ళు ఎంత గొప్ప యాంటీబయాటిక్ ఇచ్చినా పనిచేయదు ఎందుకంటే ఇట్ కెనాట్ రీచ్ దర్ హోమియో ముందుగా బాధ లేదు ఎనర్జీ కదా ఎక్కడికైనా వెళ్ళిపోవద్దు క్షణాల్లో అరక్షణాల్లో కదా అట్లా హోమియో మీరు అడిగిన అన్నిటికీ నేనే స్వయంగా చేసిన ఎన్నో ఉన్నాయి ఈవెన్ ఆస్తమా ట్యూబర్క్లోసిస్ ఇంగ్లీష్ వైద్యంలో మీ నంబర్ టీవీ కూడా మందు లేదు చెప్పుకొని బతుకుతున్నారు కోర్టు కూడా సంపాదించుకుంటున్నాయి ప్రభుత్వాలు టీవీ మళ్ళీ వస్తుంది వాడతారు మీరు 6 నెలల కోర్సు వాడతారా 3 నెలలు 6 నెలలు మళ్ళీ వచ్చేస్తుంది అట్లా మళ్ళీ వచ్చిన టీబీని నేను ఎన్నో తగ్గించాను రిపీటెడ్ టీబీ అట్లా వచ్చి తగ్గించుకుని అలోపతిలో తర్వాత హోమియో వాడితే మళ్ళీ అది తిరగబెడతా ఏమన్నా హోమియో తగ్గితే మళ్ళీ రాదు ఓ హోమియోలు ఒకసారి తగ్గితే మళ్ళీ రాదు అదే హోమియోకి బ్యూటీ పర్మనెంట్ అందుకే జెంటిల్ ర్యాపిడ్ పర్మనెంట్ అన్నాం ఫస్ట్ ప్రిన్సిపల్ హోమియోపతి ఏంటంటే వాట్ ఈస్ క్యూర్ క్యూర్ ఈస్ దట్ విచ్ ఈస్ జెంటిల్ అంటే అతి సున్నితంగా అతి సుకుమారంగా వైద్యం చేయాలి హింస పనికిరాదు అహింస గాంధీ గారు చెప్పినట్టు అహింసాయుతంగా జెంటిల్ ర్యాపిడ్ అత్యంత వేగంగా పనిచేయాలి పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదిక మీద మంది పనిచేయాలి ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్ మాది చూడు మూడు ఎంత అద్భుతాలు ఉన్నాయి టీబీని హోమియోపతిలో ఎన్నాళ్ళు వాడు తగ్గించవచ్చు ఇట్ డిపెండ్స్ 2 మంత్స్ 3 మంత్స్ డిపెండ్స్ నేను తగ్గించాను వాళ్ళు చాలామంది అన్ని అబద్ధాలేనండి దేనికి వైద్యం లేదు అన్ని అబద్ధాల మీద బతుకుతుంది ఈ డాక్టర్ల సంగతి గ్రహించుకోవాలి అంటే కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగిందండి ఇదివరకు కామన్గా చిన్నప్పుడు ఏదో మందులు రాసి పంపించేవాళ్ళు పూర్వం ఏది 2 రూపీ డాక్టర్స్ ఉన్నప్పుడు 2 రూపీ డాక్టర్స్ 5 రూపీ డాక్టర్స్ ఉన్నప్పుడు బాగుంది అవును ఎప్పుడైతే 5 దాటిందో పాడైపోయారు మా నాన్నగారు డాక్టర్ కదా 1 రూపీ ఫీజు అదే మా అమ్మ ఏంటి మరి 1 రూపీ అంటే మా అమ్మ పోట్లాడేది కాదు ఇదే బోల్డ్ అవుతుంది 5 కూతురు పెళ్లి లేని కదా మా ఇద్దరు చదువులేని 1 రూపీ ఆ రోజు శాలరీ ఎంత ఉండేది మా నాన్నకి 180 అదే అప్పుడు డబ్బులు ఎక్కువ కదా నేను చూసేవాళ్ళం మా ఫాదర్ శాలరీ 180 200 225 మా చిన్నప్పుడు అది క్రమంగా పెరిగింది అనుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి